రోటరీ క్లబ్ హ్యాపీ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 61వ జన్మదినాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ హ్యాపీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంతాల కృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షులు ఏవీఎల్ఎన్ చారితో పాటు రోటరీ అసిస్టెంట్ గవర్నర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీ సింగో మరియు పట్టణ శ్రీరామ మందిరం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు తిరుపతి, విద్యార్థినులు, అధ్యాపక బృందం, అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ శ్రీమతి మధులతో విద్యాలయం విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, మొక్కలు మన ప్రగతికి మెట్లుగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం 9వ విడత సందర్భంగా విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. సామాజిక సేవకులు రిటైర్డ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు వివరించారు. శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా 9వ విడత ప్రారంభమైన సందర్భంలో జగిత్యాల శాసనసభ్యులు, సామాజిక సేవకులు, కంటి వైద్యులైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం రూపంగా, అదేవిధంగా సామాజిక సేవలో ముందుండి ఒక రోటరీ క్లబ్ సభ్యుడిగా ప్రతి కార్యక్రమంలో తన వంతు భాగస్వామ్యం సమాజంలో ఉంచుతున్న సందర్భంలో తన వంతుగా అంటే తను సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా ఈరోజు 62వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ హ్యాపీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ కళాశాల విద్యార్థులకు, కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.